సంగారెడ్డి జిల్లాలో చెరకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది పంట బాగా పండినా క్రషింగ్కు ఇబ్బందులు తప్పడం లేదు ట్రైడ్ అండ్ కంపెనీ యాజమాన్యం ఇంకా గానుగా ఏర్పాట్లు చేయలేదు దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది ఎన్నిసార్లు అధికారులు కంపెనీ యాజమాన్యంతో సమీక్ష నిర్వహించినా స్పష్టత మాత్రం కనిపించడం లేదు సంగారెడ్డి జిల్లాలో దాదాపు నలభై వేల ఎకరాల్లో చెరుకు పంట పండించారు రైతులు రెండు వేల పంతొమ్మిదిలో క్రషింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు దీంతో గత ఏడాది పక్క రాష్ట్రాలకు వెళ్లి పంట అమ్ముకున్నారు ఈ ఏడాది కూడా రైతుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది క్రషింగ్కి ఏర్పాట్లు చేయాలని ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు పంట చేతికి వచ్చే సమయం వచ్చినా గానుగల ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది రెండు రోజుల క్రితం చెరుకు కంపెనీల యాజమాన్యాలతో ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది వచ్చే సీజన్లో ఖచ్చితంగా క్రషింగ్ ఏర్పాటు చేయాలని ఇక్కడ పండిన పంటను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు సంగారెడ్డిలోని గణపతి కామారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలతో పాటు జహీరాబాద్లోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీలు అందుకు అంగీకరించాయి ట్రైడెంట్ కంపెనీ పరిధిలో పాతిక వేల ఎకరాల్లో చెరుకు సాగవుతోంది ఎనిమిది లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ కంపెనీ యాజమాన్యం నవంబర్లో క్రషింగ్ ప్రారంభిస్తామని చెబుతున్నా అది ఆచరణలోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు గత ఏడాదిలాగే ఈ సీజన్లోనూ ఇబ్బందులు పడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రైడెంట్ కంపెనీ క్రషింగ్ సామర్థ్యం రోజుకు ఐదు వేల టన్నులు అయితే మూడు వేల టన్నుల వరకు గానుగా ఆడించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు నవంబర్ పదిహేనున గానుగాను ప్రారంభించి వచ్చే ఏడాది మార్చి వరకు మూడు లక్షల టన్నులు గానుగా ఆడించాలని అధికారులు యోచిస్తున్నారు మిగిలిన పంటను గణపతి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలకు తరలించాలని భావిస్తున్నారు ట్రైడెంట్ కంపెనీలో గానుగా ప్రారంభించకపోతే వనపర్తి జిల్లా కొత్తకోట లేదా మహారాష్ట్రలోని ఫ్యాక్టరీలకు తరలించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూసేలా ప్రణాళికలు వేస్తున్నారు ప్రభుత్వ అధికారుల జోక్యంతో ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగినా మరికొంత క్లారిటీ రావాల్సి ఉంది ఇక్కడే గానుగలు ఏర్పాటు చేస్తారా మరో చోటికి తరలిస్తారా అన్న దానిపై స్పష్టత లేదు